सहनावतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शांति शांति शांतिः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम प्रपन्न पारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। ओम सच्चिदानंदरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। हरि ओम। श्रीमद्भागवतम चतुर्थ स्कंदम चाला रोजुल नुंचि नडुस्तू उंदि। सो ई रोज तो पूर्ति चेसुकुंदाम। 31వ అధ్యాయం చూడండి। मैत्रेय उवाच तत उत्पन्न विज्ञानाश्वधोक्षज भाषितं स्मरन्त आत्मजे भार्यां विसृज्य प्राव्रजन् गृहात् दीक्षिता ब्रह्मसत्रेण सर्वभूतात्ममेदसा प्रतीक्षां दिशु वेलायां सिद्धो बोध्यद्रजाजलिः तान्निर्जितप्राणमनोवचो दृशो जितासनान् शान्तसमान विग्रहान् परेमले ब्रह्मणि विजितात्मनः सुरासुरेड्यो ददृशे स्म नारदः तमागतं तव उत्थाय प्रणिपत्याभिनन्द्य च पूजयित्वा सुखासीनमधा ब्रुवन् प्रचेतसूचुः स्वागतं ते सुरर्षेद्य दिष्ट्या रोदर्शनं गता तव चक्रमणं ब्रह्मन्नभु वयाय यथा रवेः यदादिष्टं भगवता शिवाना तद्गृहेषु प्रसक्तानां प्रायश क्षिभितं प्रभु। ఏమైంది ప్రచేతసులు ఆ విధంగా మహావిష్ణు యొక్క దర్శనమైంది, ఆయన అనుగ్రహమైంది కదా, పైగా వీళ్ళు వరం కోరుకోమంటే వరం కోరుకోమన్నారు అయ్యా, ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరినీ సర్వ చివరస్తుంది, ముఖ్యంగా మానవులందరినీ సన్మార్గంలో నడిచి నీ వైపు తిరిగి నీ అనుగ్రహానికి పాత్రలు అయ్యేటట్లుగా ఆశీర్వదించవయ్యా అని అన్నారు. చాలా సంతోషించారు ఆయన. ఓకే, ఆయన ఆ విధంగా వాళ్ళని ఆశీర్వదించేసి వెళ్ళిపోయారు. వీళ్ళు వచ్చారు, తిరిగి వచ్చి ఏం చేశారు ఏం చేశారు ఖండు మహర్షి మహర్షికి అప్సరసకు పుట్టినటువంటి ఆ అమ్మాయి ఎక్కడుందా అని వెతకడానికి ప్రయత్నం చేస్తే ఆ వృక్షాలకు తాదాత్మ్యం వచ్చింది పెంచడం వలన ఆ అమ్మాయి మీద. సో ఆ అమ్మాయిని ఇవ్వకపోతే వీళ్ళ కోపంతో దహించడానికి ప్రయత్నం చేస్తే వెంటనే ఎవరు వచ్చారు, బ్రహ్మదేవుడే వచ్చాడు. వాళ్ళ యొక్క కోపాన్ని తగ్గించి ఆ వృక్షాలకు కూడా చెప్పి ఆ అమ్మాయిని వాళ్ళకు అప్పచెప్పితే ఆ అమ్మాయితో కలిసి వీళ్ళు జీవితాన్ని పట్టుకుంటూ ప్రపంచాన్ని హాయిగా ఆనందంగా పరిపాలిస్తూ ఉన్నారు కదా. ఆ సందర్భంలో ఏమైందయ్యా, ఇదిగో విదురుడు అడిగాడు. మళ్ళీ మైత్రేయుడు చెప్తూ ఉన్నాడు, ఏమైనా విదురా
ఏమిటంటే నారాయణమూర్తి శ్రీహరి వాళ్ళని ఆశీర్వదించాడు కదా, అనుగ్రహించాడు కదా, వాళ్ళు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఎవరు ఆ అమ్మాయి? అమ్మాయి పేరు మారిషాట, మారిష. ప్రకృతికి అంటే చెట్ల చేత పెంచబడింది ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయికి ఒక అబ్బాయి కూడా పుట్టాడు. ఎవరు? ఎవరు అబ్బాయి? దక్షుడు. అక్కడ దక్షుడు శివుడి యొక్క కోపానికి రుణయ్యాడు కదా అంతకుముందు యుగంలో అనుకోండి. ఇప్పుడు మళ్ళీ ఆయనే వచ్చి ఈమెకు పుట్టాడు. ప్రచేతస్సులకి మారిషయందు దక్షుడు పుట్టాడు. దక్షుడు పుట్టాడు. దక్షుడు పెద్దవాడయ్యాడు. పెద్దవాడైతే వీళ్ళు ఆ దక్షుడికి రాజ్యాన్ని అప్పచెప్పేస్తారు. భూమిని అంతటినే ఇప్పుడు అప్పచెప్పేస్తారు. అప్పచెప్పేసి వీళ్ళు తపస్సుకు వెళ్ళిపోయారు. ఎక్కడికి? పశ్చిమ దిశ. జాజలి మహర్షి సిద్ధి పొందిన ప్రదేశం అట జాజలి. అక్కడికి వెళ్ళిపోయి సత్రయాగాన్ని నిర్వహిస్తూ పూర్తి దీక్షలో ఉండిపోయారు. ఏమైంది అయ్యా? దీనికోసం ఇంకా వేరే ఏం కోరికలు లేవు వాళ్ళకి. పూర్తిగా రాజ్యాన్ని వదిలేశారు, భార్యను కూడా అక్కడ వదిలేశారు. వీళ్ళు కేవలం తపస్సు కలిపారు. తపస్సు కలిపి చక్కగా వాళ్ళు కూర్చొని ఇంద్రియాలను అన్నింటినీ నిగ్రహం చేస్తూ ప్రాణాయామం చేస్తూ ఇంద్రియాలను నిగ్రహించుకుంటూ పరమాత్మ వైపు దృష్టిని తిప్పుతూ స్థిరంగా ఉన్నారు. అప్పుడు మళ్ళీ నారద మహర్షి వచ్చాడు కదా. ఎక్కడ ఎవరైతే ఉన్నతులుగా ఉంటారో వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చింది అన్నా, ఏదైనా కష్టం వచ్చింది అన్నా నారదుల వారు అక్కడ ఉంటారు. అలాగే ఎవడైనా పరమ దుర్మార్గుడుగా ఉన్నాడో ప్రపంచంలో వాడిని తొందరగా చెడగొట్టి నాశనం చేసేసి వాడిని లేపేయడం కొరకు కూడా నారద మహర్షి ఉంటాడు. అక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, అవునా? ఇంకొక సమయంలో కూడా ఉంటాడు. మంచివాళ్ళుగా వండి చేయకూడదు ఏదైనా చేశారనుకోండి, నెమ్మదిగా వాళ్ళ దగ్గర వచ్చినట్టు వచ్చి వాళ్ళ పీకని చేతిలో పట్టుకొని అది 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగించి ఆ తప్పు మళ్ళీ ఇంకా వాళ్ళ జీవితంలో చేయకుండా ఉండేటట్లు కూడా చేస్తాడు. ఈ మూడు కూడా నారదుల వారు నిర్వహిస్తారు. ఎవరయ్యా నారదుడు? గురువులకే గురువు అండి, సద్గురువు. ఆయన గురుత్వాన్ని బాధ్యతను తీసుకుంటాడండి తరింపచేయడం కొరకు. మూడు రకాలుగా కూడా రాక్షసుల్ని తరింపజేస్తాడు, భగవంతుడి చేత చంపిస్తాడు, తరించినట్టే వాళ్ళు కూడా కదా. కాబట్టి ఏంటి అంటే ఆయన వచ్చే బాధ్యత తీసుకొని వాళ్ళని వాళ్ళకి ఏం అవసరమో అది తీర్చడానికి ప్రయత్నం చేస్తాడు. సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే ప్రచేతస్తుల దగ్గరికి వచ్చేస్తాడు. వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని గురించి చెప్తూ వాళ్ళు ఇంకా చేయాల్సింది ఏదైతే ఉందో లేదా చేయాల్సింది ఏదైతే పూర్తి అయిందో వాళ్ళ గురించి ఉపదేశిస్తూ అక్కడ ఉన్నాడు. చూడండి, 7. తన్న ప్రద్యోతయాధ్యాత్మ జ్ఞానం తత్వార్థ దర్శనం ఏనాంజసాతరిష్యామి దుస్తరం భవసాగరం మైత్రేయ ఉవాచ ఇది ప్రచేత సాంపృష్టో భగవాన్ నారదో ముని అవిష్టాత్మ అబ్రవీన్ రుభాన్ నారద ఉవాచ తజ్జన్మ తాని కర్మాణి తదాయుస్తన్మనోవచ నృణాం యే నేహ విశ్వాత్మా సేవ్యతే కిం జన్మభిస్త్రివేహ శౌక్లావ కర్మభిర్వాత్రయే ప్రోక్తై పుంసోపి విబుధాయుష శ్రుతేన తపసా వాకిం వశోభిర్ చిత్తవృత్తిభిః బుద్ధ్యా వాకిం నృపణయ కిం వా యోగేన సాంఖ్యేన కిం వా శ్రేయోభిరన్యేశ నయత్రాత్మప్రదో హరిః శ్రేయసామపి సర్వేషామాత్మా హ్యవధిరత్తతః సర్వేషామపి భూతానాం యదా తరోర్మూల నిషేచనేన తృప్యంతి తత్స్కంద భుజోపశాఖ ప్రాణోపహారాశ్చ యదేంద్రియాణాం తదైవ సర్వార్హణమచ్చు. ఏమైంది ఆయన? నారదుల వారే వచ్చారు,
వాళ్ళకు బోధన చేస్తూ ఉన్నాడు. ఏమిటి, ఏమయ్యా, ఆధ్యాత్మ జ్ఞానాన్ని సంపాదించుకొని జీవితాన్ని మోక్ష మార్గంలో గడుపుకుంటూ పరిపూర్ణమైనటువంటి సుఖాన్ని పొందడం అనేటువంటిది అది అందరికీ వీలు కాదయ్యా. మరి మీరు సాక్షాత్ నారాయణుడి యొక్క అనుగ్రహానికి లోనయ్యారు కాబట్టి ఇదిగో మీకు వీలవుతుంది. సో కాబట్టి ఆయన ముందు ఏంటంటే, ఏదైనా ఒక వ్యక్తికి ఏమైనా చెప్పాలి అని అంటే ఆ వ్యక్తిలో ఉన్న సద్గుణాన్ని ఒకటి చూపించాలి. వస్తూనే నీది తప్పు అని అనుకోండి, బుస్సమైన అహంకారం లేస్తుంది పైకి, అవనానికి చెప్పేది ఏమి వినదు కదా. వస్తూనే ఒక మంచి మాట చెప్పారు అని అనుకోండి, తనకు నచ్చిన మాట, తనలో ఉన్న సద్గుణాన్ని కనుక పైకి తీశారు అని అనుకోండి, అప్పుడు అహం పడుకుంటుంది, అదే తృప్తి పడి పడుకుంటుంది. అప్పుడు లోపల ఉన్న ఆత్మ పైకి వస్తుంది. ఇప్పుడు ఏం చెప్పినా వినడానికి అవకాశం ఉంటుంది కదా. అలాగే ఏదో సంసార సాగరం అనేటువంటి దాన్ని దాటడం అంటే అజ్ఞానాన్ని దాటి ఆత్మ సామ్రాజ్యాన్ని అందుకోవడం సామాన్యం కాదు. మరి మీరు చాలా ఉన్నతమైనటువంటి వాళ్ళు, మీరు ఇంద్రియ మనస్సులను నిగ్రహించారు, మీ మనసును పరమాత్మ యందు నిలబెట్టుకున్నారు కదా. కాబట్టి ఏంటి అని అంటే మీ జీవితం చరితార్థమైందయ్యా. మీ తల్లిదండ్రులు కూడా ఎక్కడున్నా వాళ్ళు కూడా సంతోషిస్తారయ్యా. సో కాబట్టి ఏంటి అని అంటే జన్మ అనేటువంటిది ఏదో స్త్రీ పురుషులు కలుసుకుంటేనే ఇట్లా వచ్చేది కాదయ్యా. ఎన్ని ఎన్ని జన్మల నుండో చేసుకున్నటువంటి పుణ్యఫలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మానవ జన్మకు తీసుకొచ్చాయి. ఇక్కడ వ్యక్తి ఉత్తమ గుణాలను పెంచుకునే కొద్దీ పైకి వెళుతూ ఉంటాడు, అధమ గుణాలను పెంచుకునే కొద్దీ ఇంకా 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 కిందికి వెళ్ళిపోతాడు. కాబట్టి మీరు ముఖ్యంగా జీవితం ముందుకెళ్ళాలంటే ఎవరి కారణం, ఫస్ట్ తల్లేనండి. తండ్రి కాదా, తండ్రిలో ఉన్న గుణాలే వీర్యం ద్వారా తల్లి గర్భంలో ప్రవేశిస్తాయి, బీజం అదే. ఆ తర్వాత ఈ తల్లి ఆ శిశువు లోపల ప్రవేశించినప్పటి నుంచి, గర్భ ధరిస్తూ ఉన్నప్పటి నుంచి కూడా ఈ తల్లి ఆలోచనలు, తల్లి మాటలు, తల్లి చేసే పనులు ఇవన్నీ కూడా లోపల ఉన్న శిశువుకి శిక్షణ ఇవ్వడం అనేటువంటిది గర్భం నుండే మొదలవుతుంది. అవునా, ఆ గర్భం డెలివరీ అయింది అనుకోండి, అప్పటి నుంచి ఆ తల్లి ఇచ్చేటువంటి శిక్షణే వీళ్ళని ఉన్నతంగా తీర్చిదిద్దడమా, అధమంగా మార్చేయడమా. చూసాం కదా అక్కడ దితి అదితి ఇద్దరు ఒకే భర్తకు భార్యలు, ఒక ఆమె పిల్లలేమో రాక్షసులు అయిపోయారు, ఒక ఆమె పిల్లలేమో దేవతలు అయిపోయారు. ఏమిటయ్యా, వాళ్ళు ఇచ్చిన శిక్షణేనండి, వాళ్ళ గుణాలేనండి. సో మీరు అత్యంత ఉన్నతమైనటువంటి వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళు, చిన్నప్పటి నుండి కూడా చక్కటి సంస్కారాలతో పెరిగారు, వివేకం వైరాగ్యాలతో చక్కగా భగవంతుణ్ణి ఆరాధించారు, అవన్నీ కలిసి మీకు ఏం చేసే భగవంతుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహము కలిగింది. కాబట్టి అదిగో మీ జీవితం ఉత్తమంగా మోక్ష మార్గంలో పయనించి ఉత్తమ స్థితికి చేరుకుందయ్యా. మీరు చేసిన కర్మల యొక్క ఫలాలన్నీ ఇక్కడికి వచ్చాయి. గో దన్ 15. యథైవ సూర్యాత్ ప్రభవంతి వారః పునశ్చ తస్మిన్ శంతి కాలే భూతాని భూమౌ స్థిరజంగమాని ఏతత్ పదం తజ్జగదాత్మనః పరం సహృద్విభాతం యదా సవో జాగ్రతి సుప్త శక్తయో ద్రవ్యక్రియా జ్ఞానవిద ప్రమాత్యయః యథా నవస్య బ్రహ్మతమః ప్రకాశ భవంతి భూపాన భవంత్యనక్రమాత్ ఏవం పరే బ్రహ్మణి శక్తయస్త్వయా తేనైకమాత్మానమశేషదేహినాం కాలం ప్రధానం. సో కాబట్టి ఏమైంది, ఇదిగో ఎవరు మనస వాచ కర్మణ భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారో వాళ్ళందరు దేవతలను ఆరాధించినట్లే. అవునా, ఇక్కడ దానికే జ్ఞానం ఉన్నవాడు చేసిన ఆరాధన, జ్ఞానం లేనివాడు చేసిన ఆరాధనకు చాలా తేడా ఉంటుంది. అవిధినా అంటాడు ఆయన, సరైన జ్ఞానం లేకుండా కానీ చేస్తే అది విధి
విధానంలో చేసినట్లు కాదండి. అదేంటండి, ఎందుకంటే నువ్వు ఏ దైవాన్ని ఆరాధిస్తూ ఉన్నా వెనకలుండి స్వీకరించేవాడు ఒక్కడే అని తెలియాలి. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం మనం. ఏ వ్యక్తి ఏ దేశమైనా ఏ లోకమైనా ఏ దేవుణ్ణి ఆరాధించినా ఆ భక్తితో చేసే పూజల్ని స్వీకరించేవాడు ఒక్కడే, అలాగ ఫలాలను ఇచ్చేవాడు కూడా ఒక్కడేనండి. ఒకడే దేవుడు ఒక్కో చోట ఒక రకంగా వ్యక్తమవుతూ ఉన్నాడండి, ఒక రకంగా పిలువబడుతూ ఉంటాడండి. ఏమండి, మంచినీళ్ళు అని అంటాం మనం. ఇంగ్లీష్లో ఏమంటారు? వాటర్ అంటారు. హిందీలో ఏమంటారు? పానీ అంటారు. సంస్కృతంలో ఏమంటారు? జలం ఆపహ అని అంటారు. తమిళ్ ఏమంటారు? తనీ. ఒక్కొక్క భాషలో ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా పిలుస్తారు. పిలవబడేది విషయం ఒకటేగా అనా, అలాగే ఒక్కొక్క మతంలో ఒక్కొక్క రకంగా పిలుస్తారు. కానీ పిలవబడేవాడు ఒక్కడేనండి. ఒకడే అని తెలిసి చేస్తే పరమాత్మ ఉపాసన అవుతున్నాడు. ఆ ఒక్కడే అని తెలియకుండా ఒక పేరు పెట్టుకొని ఈయన ఆయనని వేరుగా చూసి చేయడం అనేటువంటిది, మిగతా వాళ్ళందరినీ వేరు అని భావించేది ఏదైతే ఉందో ఆ విధినాపూర్వకం అంటాడు. సరైన విధి విధానంతో చేసేది కదండి. అల్పబుద్ధి గలవాడు వాడికి వచ్చే ఫలం కూడా అల్పమేనండి అంట. అయ్యా మీరు ఆయన అనుగ్రహంతో సర్వేశ్వరుణ్ణి ఆరాధించారు కదా, ఎవరైతే ఆరాధిస్తున్నారో మనసు క్రమంగా ఆయన వైపెడతాయి. భగవద్భావనతో చేసేటువంటి ఏ కర్మ అయినా సరే మనసుని ఆయన వైపుకి తీసుకెళ్తుంది. అంటే ఎట్లా అండి, ఎక్కడ చూసినా ఆయనే కనిపిస్తారండి. అంటే మనసు ఆయనలో లీనమవుతూ ఉంది. మేల్కో ఉన్నప్పుడు ఆయనే ఉన్నాడు, కలలో ఉన్నప్పుడు ఆయనే ఉన్నాడు, గడ నిధిలో కూడా ఆయనే ఉన్నాడు. అవునా, ఆయన ఒకసారి అటు పక్కకి వెళితే జీవితమే లేదు, అందరిలో నుంచి పక్కకి వెళితే ప్రపంచమే లేదు, ప్రళయం అండి అంటారు. ఇక్కడేమో మరణం అండి అంటారు, అక్కడేమో ప్రళయం అండి అని అంటారు. కా ఆయన ఒకడే ఒక్కొక్కడిలో నుంచి వ్యక్తమవుతూ ఉంటే మెలకువ, అందరిలో నుంచి వ్యక్తమవుతూ ఉంటే పగలు కదా. అయ్యా కాబట్టి ఇదిగో ఉన్నవాడు ఒకడే, ఎవరిని ఆరాధించినా ఒక్కడిగానే భావించగలిగేటట్లయితే ఆ ఆరాధన పరిపూర్ణమవుతుంది. సో కాబట్టి సృష్టికి పూర్వం ఉన్నవాడు ఆయనే, సృష్టి లయమైన తర్వాత కూడా ఉండేది ఆయనే. మరి మధ్యలో వేరే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారండి? కాబట్టి ఇక్కడ సృష్టిగా కనిపించేది ఆయనే, సృష్టిలో జీవరాశులుగా కూడా కనిపించేది ఆయన. అక్కడ ఈయన శ్రీహరి ఆయనేమో వరాలు ఇచ్చేసి వెళ్ళిపోయాడు కదా. వీళ్ళకు చివరి సమయం దగ్గరకు వస్తుంది అని తెలుస్తుంది, ఆయనే పంపించుంటాడు అంతేగా. నారదుడు ఎందుకు వస్తాడు? ఆయన పంపిస్తేనే కదా వస్తాడు కదా. ఆయన పంపించాడు ఏమని చూడండి, దానికే భగవంతుడు ఎప్పుడు భగవంతుడే అవునా. ఆ భావాన్ని గుర్తించిన వాడు కూడా భగవంతుడే. సో కాబట్టి ఆయనేమో ఆయన అనుగ్రహించి ఆశీర్వదించి వెళ్ళిపోయాడు కదా. నారదుడు వచ్చాడు కదా, మీరు విష్ణువుని పూజించండి, విష్ణువుని ధ్యానించండి, విష్ణు సహస్రనామాలు చదవండి, ఇంకేమీ చదవకండి, ఎవరికి నమస్కారం చేయకండి, ఎవరో దేవుడు కాదు ఏమనట్లేదు ఈయన కదా. ఏమంటున్నాడు, ఉన్నవాడు ఒకడేనయ్యా, ఆయనే శ్రీహరి రూపంలో వచ్చాడు మీ దగ్గరికి కదా. మనస్సులో వేరు వేరు దేవుళ్ళు, వేరు వేరు రూపాలు, వేరు వేరే అనే కానీ భావం ఉంది అంటే, భిన్నత్వ భావం ఉంది అంటే ఇక్కడ పూర్ణత్వం సిద్ధించదు, మోక్షం రాదు. కాబట్టి అందరూ ఒకటే అనే భావం, ఒక్కడైన దేవుడే యావత్ సృష్టిగా కూడా వ్యక్తమయ్యాడు అనే భావం ఎవరిలో అయితే వస్తుందో వాళ్ళు ఎదుగుతారు, ఇక్కడే ముక్తి పొందారు. ఆ భావంలో నిలబడమే ముక్తి, వేరే ఏమీ లేదు. సో ఆ భావం నిరంతరం స్థిరంగా నిలబడగలిగితే అదే శివన్ ముక్తి. అందుకే వీళ్ళకు
మళ్ళీ ఆయన పంపిస్తేనే ఇక్కడికి వచ్చాడు ఉన్నది ఒకటే అని గుర్తించండి. ఎవరి మీద భగవంతుడికి ప్రేమ కలుగుతుందో వరాలు ఇవ్వచ్చు, ఎవరి మీద భగవంతుడికి పరిపూర్ణమైనటువంటి ప్రేమ కలుగుతుందో అనుగ్రహం కలుగుతుందో వాళ్ళ గురు రూపంలో ఏకత్వాన్ని బోధిస్తారు. అందుకే నారదుల వారు వచ్చారు, అయ్యా మొదట ఆయనే ఉన్నాడు, తర్వాత ఆయనే సృష్టిగా వ్యక్తమయ్యాడు, ఎలా ఆయన్నే ముడిసరుగ్గా చేసుకున్నాడు, ఆయనే వచ్చి తయారు చేశాడు. నాకు కావాలి అంటే బంగారు కావాలి, ఒట్టి బంగారు ఒకటి సరిపోతుందా? అంశాలు తయారు చేసేవాడు ఉండాలి కదా, సొనకారుడు ఉండాలి అవునా, కర్ర ఉంటే బల్ల వస్తుందా, కార్పెంటర్ ఉండాలి కదా. కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే, ఓ ప్రపంచం తయారు కావాలి అంటే ముందు ఏమి లేదు, ఆయన ఒక్కడే, ఆయనే వస్తువు అయ్యాడు, ఆయనే తయారు చేసేవాడు అయ్యాడు, ఇదిగో తయారైంది ప్రపంచం అంతా. మరి ప్రపంచంలో ఎవరున్నారయ్యా? ఆయనే ఉన్నాడు, ఆయనకంటే వేరుగా ఏమీ లేదు ఇక్కడ అని ఎవరు చెప్తున్నారు? నారదుల వారు బోధిస్తున్నారు, నారదుల వారు తెలియపరుస్తున్నారు. చూడండి, స్వతేజసాధ్వస్త గుణ ప్రవాహం ఆత్మైక భావేన భజత్యమ. అపహత సకలైషణమాలాత్మని అవిరతమేధిత భావనోపహూతు నిజ జనవశగత్వమాత్మనోయన్ నసరతి చిద్రవదక్షరస్సతాహి నభజతి కుమనిషీణాం సైజ్యాం హరిరధనాత్మధన ప్రియోరసజ్ఞ శ్రుతధనకులకర్మణాం మధైర్యై విదదతి పాపమకించనేషు తత్సు శ్రియమనుసరేతి తదర్థినశ్చ ద్విపదపతీన్ విబుదాంశ యత్స్వపూర్ణః నభజతి నిజభృత్యవర్గతంత్రః కథమముద్విసృజేత్ పుమాన్ కృతజ్ఞః. మైత్రేయ ఉవాచ ఇతి ప్రచేతసో రాజన్ అన్యాంస్య భగవత్కథ శ్రావయిత్వా బ్రహ్మలోకం జయౌ స్వాయం తే పితన్ హరేర్నిశమ్య తత్పాదం ధ్యాయంత సద్గతిం యయూ. ఏమైంది? స్వతేజసాధ్వస్త గుణ ప్రవాహం ఆత్మైక భావేన భజత్వమత్య. అయ్యా ఆ భగవంతుడు అనుగ్రహాన్ని ఇస్తున్నాడు అని అంటే లోపల నుండి అజ్ఞానం కాలిపోతుంది. ఆయన అనుగ్రహిస్తున్నాడంటే అజ్ఞానం లోపల నుండే కాలిపోతుంది. మన లోపల అజ్ఞానం కాలిపోయింది అంటే లోపల వెలుగులు వస్తాయి. ఆండి బయట వెలుగు, లోపల వెలుగు లేకపోతే బయటకు వెలుగున్నా కూడా విషయాలు ఏమీ అర్థం కావు. చదువు రాని వాడికి ఏమైనా పేరు చదవండి, చదవగలడా? చదవలేడు. అదే లోపల వెలుగుతో నిండున్నది అని అనుకోండి, కళ్ళు లేకపోయినా కూడా చదవగలడు, కళ్ళు లేకపోయినా కూడా చూడగలడు. ఒకే చోటు కూర్చొని బ్రహ్మాండాన్ని అంతటిని కూడా చూడగలడు, అంతటినీ కూడా చూడగలడు. ఎక్కడో పెరు దేశం నుండి రమణ మహర్షులు వారిని చూడడానికి వచ్చారట భక్తులు. వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చారు, అంతా చెప్తున్నారు. మేము వాళ్ళు చెప్పారట 10-12 ఏళ్ళు కష్టపడి పైసా మిగలబెట్టుకొని పేదవాళ్ళు, వాళ్ళు వీసా టికెట్ ఫ్లైట్ టికెట్ అన్నీ కొనుక్కొని రావాలి కదా, కొద్దీ అక్కడి నుంచి వచ్చారు. అంతా చెప్తూ ఉంటే ఆయన అన్నాడట, ఇంత కష్టపడి ఇక్కడికి రావాలన్నా నన్ను చూడడానికి, మీరు అక్కడి నుంచే పిలిస్తే కనిపించిన, రోజు మిమ్మల్ని చూస్తూనే ఉన్నా అన్నాను. వాళ్ళు విచిత్రంగా చూస్తున్నారట. ఆయన కొండ దిగి ఎక్కడికి వెళ్ళా? ఎప్పుడు కొండ దిగి వెళ్ళాలా? ఆయన అక్కడికి ఎలా వచ్చాడు అనంటే ఆయన చెప్పాడట, ప్రతిరోజు లేచి వీళ్ళు ఎక్కడికి వాకింగ్కి వెళ్తారు, వాకింగ్కి వెళ్ళినప్పుడు ఎక్కడ కూర్చుంటారు, ఏమేమి మాట్లాడుకుంటారు, మళ్ళీ 8 గంటలకి తిరిగి వస్తారు, రోజంతా అంతా చెప్తున్నారట. అదేంటి? అంతటా ఉన్నా నేను అన్నీ తెలుసుకోగలను. లోపల అజ్ఞానం అనే చీకటి వెళ్ళిపోయిందంటే బయట అంతా కనిపిస్తుంది. కానీ అజ్ఞానం కానీ కప్పేసి ఉంది అంటే కళ్ళు తెలుసుకున్నా ఏం కనిపించదు. అహంకారులకి అజ్ఞానులకి అయినా అసలు గుణాలను పెంచుకున్న వాళ్ళకి ఏం కనిపిస్తుంది? ఉన్నది నిజం ఎప్పుడు కనిపించదు, వాళ్ళ భావాలే వాళ్ళకి కనిపిస్తాయి.
సో కాబట్టి ఎవరైతే భగవంతుని యందు దృష్టిని పెంచుకుంటున్నారో అజ్ఞానం పోతుంది, వాళ్ళకు నిజంగా ఉన్నది ఉన్నట్టు కనిపిస్తుంది. దయయా సర్వభూతేషు సంచుష్ట్య ఏనకేనవ, ఇదిగో సర్వ జీవరాశుల యందు దయ అనేది వాళ్ళకి పెరుగుతుంది, అందరి యందు ప్రేమ అనేది పెరుగుతుంది. రెండవది ఎదురిచ్ఛా లాభ సంతుష్ట అని అంటారు. అలాగే సర్వ ఇక్కడ ఏ సమయానికి ఏది దొరుకుతుందో దాంతో తృప్తి చెందుతారు, ఆశలో పెట్టుకోరు దేని మీద, చేయాల్సిన దాన్ని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయరు, కానీ అనుభవించాల్సింది ఏదైతే ఉందో కరెక్ట్గా సమయానికి దగ్గరకు వస్తుంది, అవునా, దాంతోనే తృప్తి చెందుతారు. అంతే, అలాగే ఇంద్రియాలు పరుగులు తీస్తూ ఏదో కావాలి అని పరుగులు వెళ్ళి అలసల్ అదే లోపల అశాంతుల్ని అలజల్ని వచ్చేటట్టు పోనివ్వరు, మనసుని ఇంద్రియాలని చక్కగా నిగ్రహించుకుంటారు. అలాంటి వాడికి భగవంతుని యందు పరిపూర్ణమైన దృష్టి కలుగుతుంది. ఎందుకంటే మనసు శుద్ధమైంది, మనసు శుద్ధమైతే లోపల నుంచి చూసేవాడెవడో తెలుస్తుంది, అవునా, వింటున్నారా, వినిపిస్తుందా, ఎవరికి, నాకే అండి, నాకు అంటే నాకు అంటే కళ్ళక చెవులక దేహానిక, దేహానికి ఏమన్నా తెలుస్తుందా, దేహం ఒట్టి మొద్దు మట్టి ముద్ద, దేహానికి ఏంది, ఏ ఇంద్రియాలకండి, ఇంద్రియాలకు స్వతహాగా తెలుస్తుందా, ఏం లేదు, లోపల ఉన్న నేను తెలుసుకున్నాను. ఎవరా నువ్వు, దేహం కాదు, మనసు బుద్ధి కాదు, ఇంద్రియాలు కాదు, మరి ఎవరు, దానికి అన్యమైనది ఎవరు, ఆయననయ్యా నువ్వు. అజ్ఞానం తొలగిపోయింది అని తొలుగుతూ ఉంటే అర్థమవుతుంది, పూర్తిగా పోయింది అంటే అనుభవం వస్తుంది, నేను ఆయన ఒకటే అంతేనా, బయటికి చూస్తే అందరిలో ఉన్నది కూడా నేనే నేనే అని తెలుస్తుంది. అప్పుడు ఎలా చూస్తారండి అందరినీ, నన్ను నేను ఎలాగ చూసుకుంటానో నేను అందరినీ అలాగే చూస్తాను, నా మీద నాకు ఏ విధమైన భావం ఉంటుందో నాకు అందరి మీద కూడా అదే భావం ఉంటుంది. అప్పుడేమవుతుందండి, ఎలా ఉంటారు, పూర్ణ జ్ఞానం కలిగిన వాళ్ళు నిరాడంబరంగానే ఉంటారు. అఫ్కోర్స్ ఒక్కొక్కరికి దేహ ప్రారంభం ఉండొచ్చు, తపోవన మహారాజ్ ఒకే డ్రెస్ రెండోది లేదు ఆయనకి, గురుదేవుడు హా పట్టు వస్త్రాలు కట్టి తిరిగాడు, అవునా, డైమండ్ రింగ్స్ వచ్చి, అవునా, ఆయన నస్యం వేసుకుంటే అది కూడా ఒక డైమండ్ పొదిగినటువంటి తీసుకోవచ్చు బాక్స్ పోయి, శీతకాలం పడుకుంటే దాన్ని కూడా బంగారుతో ఉడిగేశారు, ఏమయ్యా, ఆయన ప్రారంభం అది, ఆయన కావాలనుకున్నాడా, ఆయనకు దృష్టే లేదు, ఎందుకు వచ్చాయి, మరే ఆయన ప్రారంభం అది, ఆయన నేచరు ఏమీ కోరుకోలే, ఏకత్వంలోనే ఉన్నాడు, ఆ దేహ ప్రారంభం. కాబట్టి ఏంటి అంటే దేహాన్ని ప్రారంభంలో ఏదైతే ఉందో అది అలాగే వచ్చేస్తుందండి. కాబట్టి ఇదిగో మీ జీవితం కూడా అంత అద్భుతంగా గడిచిందయ్యా, కాబట్టి పూర్తిగా ఇప్పుడు మీ మనసును ఆయన ఎందే లయం చేయండి అని చెప్పేసి వెళుతుంది. అప్పుడు మళ్ళీ మైత్రేయుడు వచ్చాడు, ఏమన్నాడు విదురా, నారదుడు వచ్చాడు కదా, ఆయన చెప్పాల్సిన చెప్పి ఇంకా శ్రీహరి యొక్క కథలు ఇది చెప్పినా తృప్తి కలగదు. భాగవతం చెప్పుకుంటున్నాం కదండి, మళ్ళీ రమణ మహర్షుల గురించి ఎందుకు చెప్పారు, తపోవన మహారాజు గురించి ఎందుకు చెప్పారు, వింటూ ఉంటే ఏమనిపిస్తుంది, అమ్మా చాలే ఎప్పుడు పూర్తి చేస్తారా అనిపిస్తుందా, నిజంగా సమయం ఉండాలి ఉండాలి, కానీ మనం వింటూ 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 ఉంటే ఇంకా 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 వేరే ఏం పనులు లేవు అని అనుకోండి, ఇంట్లో అన్నీ చూసుకునే వాళ్ళని అనుకున్నాను, వింటూ ఉండాలనిపిస్తుందా లేదా, అనిపిస్తుందా లేదా, అనిపిస్తుందండి, ఎందుకు దృష్టి అటు ఎక్కువ ఉండటం ఇంకా అనిపిస్తుంది. అలాగే అనేకమైన విష్ణు కథలన్నీ చెప్పాడట వాళ్ళకి చెప్పి, ఏ తత్తే బిహితం క్షత్ర యన్మాం త్వం పరిపృష్టవాన్ ప్రచేత సాం నారదస్య సంవాదం హరి కీర్తనం శ్రీశుక ఉవాచ ఏష ఉత్తాన పదోమాన.
చెత్తా నిశమ్యాజిత వాద సత్కథాం ప్రవృద్ధ భావోశ్రు కళాఫులో మునే దదారమూర్ధ్నాచరణం హృదా హరే విదురవువాచ సోయమద్య మహాయోగిన్ భవతా కరుణాత్మనా దర్శిసస్తమసత్పారో యత్రా కించన గోహరి శ్రీశుకవువాచ త్యానమ్యతమా మంత్ర్యా విదురో గజసాక్వయం స్వానాం దిద్రోక్ష ప్రయయో జ్ఞాతీనాం నిర్వృతాశయ ఏదద్యః శృణుయాద్రాజన్ రాజ్ఞాం హర్యత్ ఆయుర్దనం యశస్వస్తి గతిమైశ్వర్యమాప్నుయాత్. ఇది శ్రీమద్భాగవతి మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం చతుర్దశస్కందే ఏకత్రింశోధ్యాయః. అత పంచమస్కందః ప్రథమోధ్యాయః. రాజోవాచ ప్రియవ్రతో భాగవతః ఆత్మా రామః కథం మునేః. హరియం. సో ఏమైంది, ఈ విధంగా నారదుల వారు అంతా చెప్పాడు, చెప్పేసి వెళ్ళిపోయాడు. వాళ్ళు ఎదురుగా చెప్తున్నాను అయ్యా, వాళ్ళిద్దరి మధ్య ప్రచేతసులకి నారదుల వారికి మధ్య ఈ విధంగా సంవాదం జరిగిందయ్యా. ఆ తర్వాత ఇదిగో ఇదంతా నీకు నేను బోధిస్తూ ఉన్నా. వాళ్ళు ఆ విధంగా మనసుని పూర్తిగా భగవంతుల్లో లయం చేసి వాళ్ళు కూడా తరించిపోయారు. ఎవరు? ప్రచేతస్థులైనటువంటి వాళ్ళు తరించిపోయారు. ఇక్కడ అయిపోయింది. అక్కడ మళ్ళీ శుకుడు కనిపిస్తున్నాడు. శుకుడు ఎక్కడున్నాడు? శుకుడు ఎక్కడున్నాడు? గంగానది ఒడ్డున హరిద్వార్కు ముందు ఒక 30 కిలోమీటర్లకు ముందు అలాగ రైట్ సైడ్కి వెళితే, ఒక 20 కిలోమీటర్ల లోపలికి వెళితే శుక్రతాళ్ళు అని ఇప్పటికే ప్రదేశం ఉంది గంగ ఒడ్డున. బృందావనం క్యాంప్ వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు వెళ్ళాము అక్కడ. ఆ ప్రదేశంలో ఈ శుకుడు పరీక్షణ మహారాజుకి చెప్తున్నాం. ఈ విధంగా ఆ ప్రచేతస్సులకు బోధించి ఆయన వెళ్ళిపోయాడు. వీళ్ళు కూడా భగవంతుడిని ప్రార్థిస్తూ దేహాలని వదిలేసి పరమపదంలో చేరుకున్నారు అని చెప్పేసి వీధుడు మళ్ళీ అడుగుతున్నాడు. అయ్యా, నువ్వు ఎంతో మహానుభావుడివి, కరుణామయుడివి, ఎంతో ప్రేమ ఉంటే కానీ నువ్వు సాక్షాత్తు ఎవరు? ఈయన మైత్రేయుడు మహర్షి కదా. ఆయన నీకు ఎంతో ప్రేమ నా మీద ఉంది కాబట్టి నాకు ఇవన్నీ నువ్వు బోధించావు, నీకు నేను చాలా కృతజ్ఞుణ్ణి అని చెప్పున్నా. ఈ లోపల మళ్ళీ శుకుడు మైత్రేయ మహర్షి కూడా ఎవరు? విదురుడు వచ్చి నమస్కారం చేశాడు. విదురుడు అలాగే ఇది హస్తినాపురానికి వెళ్ళిపోయాడు. వాళ్ళ బంధువులను మళ్ళీ ఒకసారి కలుసుకుందామని ఈ లోపల మైత్రేయ మహర్షి కూడా, ఆయన కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడయ్యా. ఓకే ఓకే, ఇదిగో వీళ్ళిద్దరికి మధ్య జరిగినటువంటి సంవాదం, నారదులకి ఈ ప్రచేతస్సులకి మధ్య జరిగిన సంవాదం, అదే కదా మైత్రేయ మహర్షికి విదురుడికి మధ్య కూడా జరిగినటువంటిది. ఎవరైతే దీన్ని వింటూ ఉన్నారో, భక్తితో ఆచరిస్తూ ఉన్నారో, వీళ్ళకి సకల శుభాలు కలుగుతాయి. ఆచరించిన వాళ్ళు వాళ్ళందరూ కూడా ముక్తి పొందేటువంటి అవకాశం కలుగుతుందయ్యా. అయితే చతుర్దశస్కందం సమాప్తం. పంచమస్కందం. అక్కడ ఇంతవరకు ఏం చేశాడు? ఉత్థానపాదుడు యొక్క వంశముడు స్వయంభూ మనం ఉన్నాడు కదా, ఆయనకి 2 కొడుకులు అని అన్నారు. ఒకరు ఉత్థానపాదుడు, 2 ప్రియవ్రతుడు అని. ఉత్థానపాదుడు చరిత్ర అంతా ఇక్కడ చెప్పేసి తర్వాత ఇప్పుడు ప్రియవ్రతుడు ఉన్నాడే, ఆయన చరిత్ర కొనసాగిస్తూ ఉన్నాడు. ఈయనదేమో సూర్యవంశం, ఆయనదేమో చంద్రవంశం అని చెప్పాడు. ఏమైంది, ఎట్లా అయింది చూద్దాం. ఇక్కడ ఈ శ్రీకృష్ణుడు యొక్క వంశం పూర్వం ఉందే భరతులు, వాళ్ళందరి చరిత్ర కూడా ఇక్కడ వస్తారు. చాలా గొప్ప గొప్ప చరిత్ర అంతా ఇక్కడ ఉంటుంది. ఆ జడభరతుడు ఎంత అన్నారు చూడండి, ఆ వంశకథ అంతా ఇంట్లో వస్తుంది. ఇది చూద్దాం. అయితే ఓం సర్వే భవంతు సుఖిరః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః.
हरि ओम।